हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मंची ईवनिंग स्नैक आइटम तो मे मुंदुकु वच्चानु अदे पनीर टिक्का एक्चुअल गा पनीर टिक्का अनेदी हेल्थी स्नैक एंदुकंटे पनीर लो मंची प्रोटीन उंटुंदी वेजिटेरियंस की इदी रिच प्रोटीन सोर्स स्ट्रीट फुड गा इदी इंडियालो चाला फेमस पनीर टिक्का अनेदी सो पनीर टिक्का रेसीपी मनं चूसे मुंदु डोंट फर्गेट टू लाइक शेर अंड सब्सक्राइब टू मई चैनल यूजुअल पनीर टिक्का अनगाने मनं चेयडं चाला डिफिकल्ट अदि अनुकुंटां कदा कानी चाला सिंपल अंड ईजीगा मनं चेसुकोवच्चु एंत ईजीगा चेसुकोवच्चु इप्पुडु नेनु मीकु चेसि चूपिस्तानु चूसेदामा मरि मुंदुगा इक्कड नेनु ओक बौल तीसुकुन्नानु मिक्सिंग बौल इदि इंदुलो 1 कप कॉर्न फ्लोर वेसानु नेक्स्ट 2 स्पून्स चिल्ली पौडर इक नेनु कश्मीरी चिल्ली पौडर यूज चेसानु नेक्स्ट टेस्ट की सरिपड़ा साल्ट वेसुकुंटाम इक नेनु 2 स्पून्स साल्ट यूज चेस्तुन्नानु इकड़ जीरा पोड़ी वेसानु नेनु 1 स्पून जीरा पोड़ी इकड़ धनिया पोड़ी 2 स्पून धनिया पोड़ी वेसानु गरम मसाला 1 स्पून फुल गरम मसाला यूज चेसानु इकड़ आमचूर ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసాను అలాగే 1 స్పూన్ కసూరి మేతి ఇలా మనం జస్ట్ కొంచెం దాన్ని బాగా నలిపి మనం వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫైనల్ గా హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను ఇవన్నీ మనకి పన్నీర్ టిక్కాకి మంచి ఫ్లేవర్ టేస్ట్ ని ఇస్తాయి ఇప్పుడు మనం కలుపుకోవడానికి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అలాగే ఇక్కడ వాటర్ మనకు అవసరమైనంత చూసుకుంటూ మనం కలుపుకోవాలి హాఫ్ కప్ వరకు పడుతుంది ఇక్కడ మనకి వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా మంచి కలర్ తోటి ఇక్కడ మనకి తయారైపోయింది ఇప్పుడు మనం पनीर पीसेस इकड़ ऐड चेसुकुंदाम इक नेनु 200 ग्राम्स पनीर क्यूब्स किंद कट चेसी वेस्तुन्नानु इप्पुडु ई पनीर पीसेस अंता कूडा मनं बागा मैरिनेट चेसुकोवाली बागा मनं वेसिन मसाला कारं अंता दानिकि पट्टेलागा बागा मिक्स चेसुकोनि हाफ एन अवर पाटु अलागा रेस्ट अवनिव्वाली हाफ एन अवर मनं अलागा रेस्ट अवनिद्दां हाफ एन अवर चूद्दाम इप्पुडु बागा पनीर पीसेस अन्नी मैरिनेट इप्पुडु नेक्स्ट प्रासेस चूद्दाम मनं चूसारुगा बागा उप्पु कारं मसाला अंता बागा पनीर मुक्कलकि पट्टेसिंदि इप्पुडु स्टव् मीद नेनु इक्कड दोस ताबा ओकटि हीट चेसानु దీని మీద ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకుందాం పన్నీర్ టిక్కా బటర్ తో చేస్తేనే బా టేస్ట్ గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇక్కడ మనం మారినేట్ అయిన పన్నీర్ పీసెస్ అన్ని హీట్ అయిన తావా మీద వేసి కాల్చుకుందాం ఇలా 1 బై 1 అన్ని పీసెస్ మనం హీటెడ్ తవా మీద పెట్టుకోవాలి ఇవన్నింటిని మనం మీడియం హీట్ లోనే కాల్చుకోవాలి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టకూడదు దానివల్ల ఏమవుతుందంటే పన్నీర్ లోపల సరిగా ఉడకకుండానే కిందంతా మాడిపోతుంది మొత్తం టిక్కాలన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనం చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నింటిని కూడా అన్ని వైపులా బాగా కాలేలాగా ఇలా మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా అలా ఉండకూడదు అన్ని సైడ్స్ ఈవెన్ గా బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి పెనం మీద కూడా మనం ఇలాగా బటర్ ని అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి చూసారా మంచి కలర్ టెక్స్చర్ తో పన్నీర్ టిక్కాలు ఇక్కడ మనకి రెడీ అయిపోతున్నాయి
ఎక్కడైనా కాలకుండా ఉన్నా కూడా వాటిని అన్నిటిని మనం అన్ని సైడ్స్ బాగా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి. రెడీ అయిపోయినాయి పన్నీర్ టిక్కాలు. ఇక్కడ మనకి మెల్లిగా డిష్ అవుట్ చేసేసుకుందాం. అంతే, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చూడగానే మనకి నోరుడుతోంది కదా. చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ పన్నీర్ టిక్కాని మీరు కూడా తయారు చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. పన్నీర్ టిక్కాకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. ఇక్కడ నేను పుదీనా చట్నీ కూడా సర్వింగ్కి యూజ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేయండి. ఎలా ఉందో కామెంట్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye friends.